వరంగల్లో మెడికల్ కాలేజీలో వరంగల్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో హత్యలు హత్యాచారాలు ఆత్మహత్యలు దోపిడీలు దొంగతనాలు దొంగదందాలు లంగదందాలు మాఫియాలు కబ్జాలు ఇది కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ కర్త కర్మ క్రియ పార్టనర్స్ బిజినెస్దారులు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ దందాలో వ్యాపారం చేస్తున్న అందరూ కూడా బిఆర్ఎస్ పార్టీలు ఇక్కడ ఈ మండలం లేక మండలం యాలాల మండలంలో బిఆర్ఎస్ ఒడు 10th క్లాస్ అమ్మాయి రేవేష్ పెట్టి చేశారు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక అమ్మాయిని వరంగల్లో ప్రీతి అనే అమ్మాయి ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నది దీన్ని ఎంత టెక్నిక్ ఏంటంటే పోలీసులు పైన సీఎంఓ నుంచి అక్కడ ఆఫీసర్ రిటైర్మెంట్ ఆఫీసర్ ఉంటారు కొంతమంది ఒక టక్కన వాళ్ళ డైరెక్షన్ వస్తుంది దీని ఇట్లా ఏంటి డ్రైవర్ చనిపోయి చనిపోతే ఆ తాగి చనిపోయి చెప్పుడు అంటారు కదా సింపుల్ గా యాక్సిడెంట్ చేసిన చెప్పుడు ఎందుకంటే హెల్త్ మంచి లేదు దానివల్ల చనిపోయి చెప్పుడు అంటే ఒక మనిషి ప్రాణానికి తెలంగాణ రాష్ట్రంలో విలువ లేదు కుక్కల కంటే హీనమైన బతికైపోయింది కనీసం యూనివర్సిటీలో ఆ అమ్మాయి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు పోలీసులు ఫిర్యాదు చేశారు సంబంధిత అధికారులు ఫిర్యాదు చేశారు పట్టించుకోకపోవడం వలన ఇవాళ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం దానికి మళ్ళీ ఏం కథలు వెళ్తారు మళ్ళీ కొన్ని కొన్ని వాళ్ళ ఉన్నాయి కదా కరపత్రాలు కొన్ని ఉన్నాయి ఆ బూత్ పేపర్ ఉంటుంది ఒకటి దాన్ని రాయిస్తారు మళ్ళా రేపటి ఉండగా కానీ ముఖ్యమంత్రి ఎప్పుడు స్పందిస్తాడు ఎంతమంది ప్రాణులు ఎంతమంది ఉసురు వేసుకుంటే స్పందిస్తాడో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి వరంగల్ ఇన్సిడెంట్ మీద పక్క విచారణ జరపాలి ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మైనర్ అమ్మాయి మీద అత్యాచారం చేసిన విషయాలు స్పందించాలి మురళీగౌడ్ ఇంటి మీద దాడి చేసిన విషయాలు స్పందించాలి సాయన్న గారి యొక్క అంత్యక్రియలు అధికారికంగా ఎందుకు జరపలేదు ఎందుకు అవమానపరిచారో స్పందించాలి పెడుతురు కట్ అవుతున్నాయి పెడుతున్నాకు దానికి ఏమేమి ఇన్కమ్ ఉద్యమం దళిత సమాజానికి తెలుసు అంబేద్కర్ అవమానపరిచేదోరు ఇలా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడదా స్ఫూర్తి కేంద్రాల పేరుతోని అంబేద్కర్ గారి పుట్టిన స్థలాన్ని అంబేద్కర్ గారు చదువుకున్న స్థలాన్ని అంబేద్కర్ దీక్ష చేసిన స్థలాన్ని అంబేద్కర్ గారు పరమ చేసిన స్థలాన్ని స్ఫూర్తి కేంద్రాలుగా అభివృద్ది చేస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఈ దేశంలో 20 లక్షల ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి బ్యాంకులు 1,25,000 బ్యాంక్ బ్రాంచెస్ ఒక్కొక్క బ్రాంచ్ లో ఒక్కొక్క ఎస్సీ వర్గానికి సంబంధించి ఒక్కొక్క యువకునికి 1 కోటి రూపాయల వరకు లోన్ ఇచ్చి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన యువకులను వ్యాపారవేత్తలుగా మార్చి ఇతరులకు ఉపాధి కల్పించాలని చెప్పి ఆలోచనతో లోన్లు ఇస్తున్న ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంది 12 మంది ఎస్సీ వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది ఎస్సీ వర్గానికి సంబంధించిన రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది ద్రౌపది ముర్ము గారు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసిన ఘనత అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది 8 మంది ఎస్టీ వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఆలోచించాలి